ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో రైల్వే రోకోచ్ కార్యక్రమం చేపట్టారు. బీజేపీ తీసుకొచ్చిన రైతుల వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఈ రైల్ రోకో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట రైతు సంఘ ఉపాధ్యక్షులు మూడపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల నాయకులు లోకారి పోసెట్టి, కొండ రమేష్, బండి దత్తాత్రేయ, ఎస్ అరుణ్ కుమార్, కుంటాల రాములు, కేశవ్ దండేకర్, రవామన్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. నల్ల చట్టాలు రద్దు చేసిన వరకు మరి ఊరుకోదు. రైతు సంఘాలు, సిపిఐ పార్టీ, మరి అఖిల పక్ష పార్టీలు కూడా ఆందోళన చేస్తాను, ఆందోళన విరమించుకోలేదు. చట్టాలను విరమించుకునే వరకు ఉద్యమాలు కొనసాగుతున్నాయి అని చెప్పి ఇవాళ ఆదిలాబాద్ జిల్లా నుండి హెచ్చరిక చేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున అన్ని పక్షాల రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ రైలు రోకో చేయడం జరిగింది. పోలీసులతోటి కేసులు పెట్టండి, జైల్లో పంపండి, కానీ చట్టాలను మాత్రం వెనక తీసుకునే వరకు ఉద్యమాలు ఆగాయని చెప్పి ఇవాళ మేము రైతు సంఘం మరి రైతు సంఘం ఆధ్వర్యంలో హెచ్చరికలు చేస్తా ఉన్నాం. నేడు ఏఐకేసీసీ ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు రైలు రోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 90 రోజులుగా రైతులు నల్ల చట్టాలను వెనుక తీసుకోవాలని ఈ బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా శాంతియుత పోరాటాలు, ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. దాదాపు బీజేపీ 18 రాష్ట్రాలు ఏదైతే పాలిస్తూ ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఉద్యమాలు బీజేపీ వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాయి. అంటే పూరా దేశంలో రైతాంగం అంతా ఒకటై ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం